హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఇప్పుడే జస్ట్ సలార్ ఫిలిం చూసి మీ అందరికీ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. ఒక రివ్యూ అనుకోండి సలార్ ఫిలిం గురించి. సో బేసిక్గా ఈ ఫిలిం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డే వన్ నుంచి ఈ ఫిలిం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ ఫిలిం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది పోస్ట్ పోన్ చేస్తున్న ప్రతిసారి పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎందుకు, డేట్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ఈ సినిమాలో ఏమన్నా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఏం చేస్తున్నారు అసలు అని చెప్పి అందరికీ డౌట్స్ ఉన్నాయి. బట్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ సలార్ రీచ్ అయిపోయింది అనమాట. సో ఈ సినిమా ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు అనౌన్స్ చేశారు. ఉగ్రం అనే ఫిలిం తీసుకుని ఆ స్టోరీని తీసుకుని అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి కేజీఎఫ్ స్టైల్లో ఈ సినిమా చేస్తుందని చెప్పారు. కేజీఎఫ్ స్టైల్లోనే కాదు, కేజీఎఫ్ నెరేషన్ కూడా మనకి సలార్ సినిమాలో కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫిలిం ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పేర్లన్నీ మర్చిపోతానని చెప్పి కొన్ని రాసుకున్నాను అనమాట. స్టోరీ విషయానికి వచ్చే స్టోరీ మొత్తం రివీల్ చేయట్లేదు, కానీ కొన్ని పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. అశ్రమంలో తన తల్లి ఈశ్వరరావుతో కలిసి దేవా ఎందుకున్నాడు, ఆ ప్రాంతంలో ఆద్యను ఎందుకు తీసుకొచ్చారు, ఆద్య అంటే శృతి హాసన్ అనమాట, భారత్ సరిహద్దుల్లోని కాన్సర్ అటవీ ప్రాంతంలో ఓ రాజ్యంగా ఎలా మారింది, అండ్ ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎదురైంది, కాన్సర్ ప్రాంతంలో సీజ్ కేస్ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు, ఓటింగ్ సమయంలో దేవా వెతుక్కుంటూ వరదరాజ్ ఎందుకు వచ్చాడు, వరదరాజ్ తండ్రి తన ప్రాంతాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళాడు జగపతి బాబు గారు, అండ్ సీజ్ ఫైర్ ఓటింగ్ సమయంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు, ఓటింగ్లో ఎవరు గెలిచారు, శౌర్యాంగ పర్వానికి దేవాకు ఉన్న లింక్ ఏమిటి, దేవాకు సలార్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఫిలిం ఆన్సర్గా అయితే ఉండబోతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ 1లో కానీ 2లో కానీ మనకు ఆయన టేకింగ్ తెలుసు కాబట్టి మొత్తం అంతా కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఎక్కడో చోట ఒక చోట లింక్స్ అయితే ఉంటాయి అనమాట. సేమ్ అలాగే సలార్ సినిమా విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అల్టిమేట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. సో మీరు ఎక్కడ కూడా మొత్తం సినిమా అంతా మిస్ అవ్వకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరదాగా వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుందాం, కూల్ డ్రింక్ కొనుక్కుందాం అని చెప్పి ఒక్క చిన్న సీన్ మిస్ అయినా కూడా మీకు ఆ క్వశ్చన్ మార్క్నే ఉండిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్వశ్చన్ మార్క్స్గా పెట్టి వీటిని అన్నింటినీ కూడా సెకండ్ హాఫ్లో తను లింక్స్ చేసిన విధానం కూడా నాకు చాలా అద్భుతంగా నచ్చింది. అండ్ ప్రశాంత్ నీల్ గారు అనగానే మనం అందరం కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఎలివేషన్స్ ఎలా ఇస్తారు హీరోస్కి, ఆల్రెడీ కేజీఎఫ్ 1, 2 చూసాము కూడా దానికి మించిన ఎలివేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. 110% వాటన్నిటికీ మించిన ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ సినిమా సలార్ ప్రశాంత్ నీల్ గారు డెలివరీ చేశారు. సో నాకు సెకండ్ హాఫ్లో కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే, నాకనగా చాలామంది చూసినందరూ కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడవుతారంటే, కాన్సర్ అనేది ఆ వరల్డ్ని ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేశారు. అదేం చిన్న వరల్డ్ కాదు, మన కేజీఎఫ్ చాలా చిన్న వరల్డ్, దాంతో కంపేర్ చేస్తే కాన్సర్ అనేది చాలా పెద్ద వరల్డ్ అనమాట. దాంట్లో ఎన్నో తెగలు ఉంటాయి, ఆ తెగలన్నిటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్స్ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ తెగల చుట్టూ ఆ లీడర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లీడర్స్ పేర్లు కన్ఫ్యూజ్ అవుతాం మనం, ఆ తెగలు ఏంటి, వాళ్ళకు సంబంధించిన ప్రాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఇవన్నీ చిన్న లైట్గా వాళ్ళు లీడ్స్ అనేవి వదిలేరు ప్రశాంత్ నీల్ గారు. ఇవన్నీ కూడా సలార్ పార్ట్ 2లో రివీల్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో పార్ట్ 2 అయితే మనకి క్లారిటీగా అర్థమవుద్ది తెగలేంటి, వీటికున్న లీడర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ టైంలో అర్థం చేసుకున్నాం. బట్ అదొకటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మిగతా సినిమా అంతా కూడా అల్టిమేట్ ఉంది. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశారు అనమాట. నాకు అన్నిటికంటే ఎక్కడ అర్థం కాలేదంటే స్టార్టింగ్లో స్పెషల్ థ్యాంక్స్ టు రాకింగ్ స్టార్ యష్ అని చెప్పేశారు. మరి ఆయన సినిమా మొత్తంలో వస్తారేమో అని వెయిట్ చేసిన ఎక్కడ రాలేదు. మేబీ ఏమైనా పార్ట్ 2లో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో. ప్రభాస్ గారు లుక్స్ వైజ్ కానీ, ప్రభాస్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అల్టిమేట్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ సినిమా ఒకసారి చూసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా 2 టైమ్స్ వెళ్ళి చూస్తే తప్ప మీకు ఈ సినిమా అర్థం కాదు. ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసే ఫిలిం సలార్. సో సలార్ మీద మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టినా కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ రీచ్ అయ్యే ఫిలిం ఇది. సో ప్రభాస్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అయితే పడింది. ఇది నాట్ ఓన్లీ తెలుగులోనే కాదు, ఎక్కడ రిలీజ్ అయిన ప్రతి చోట కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఈ 2023 ఎండింగ్లో ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాతో అయితే ప్రభాస్ గారు ఎండ్ చేయడం జరిగింది. ప్రభాస్ గారి మీద వచ్చిన నెగిటివ్ కమెంట్స్ లుక్స్ వైజ్గా కానీ ఆదిపురుషుతో వచ్చిన నెగిటివిటీ మొత్తాన్ని కూడా ప్రభాస్ గారు ఈ సినిమాతో అలా తీస్తారనమాట. సో మరి వెయిట్ చేయాలి సలార్ పార్ట్ 2 ఎలా ఉండబోతుందో. పార్ట్ 2లో మేబీ ఏమన్నా యష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో లేవో
మీరు సినిమా చూస్తే మీకు ఈ ఫిలిం ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ యాంకర్ ధనుష్ సైనింగ్ అవుట్.